ఆప్తుడికి క్యాబినెట్ పదవి కట్టబెట్టనున్న సీఎం వైఎస్ జగన్. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక పదవి కట్టబెట్టబోతున్నారని తెలుస్తోంది. మంత్రివర్గంలో స్థానం దక్కకపోవడంతో కాస్త ముభావంగా ఉంటున్న భూమన కరుణాకర్ రెడ్డిని బుజ్జగించేందుకు వైఎస్ జగన్ పావులు కదుపుతున్నారు. త్వరలో సీఎం వైఎస్ జగన్ చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలను కలిపి ఒక ప్రాంతీయ మండలిగా ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతీయ మండలికి భూమన కరుణాకర్ రెడ్డిని చైర్మన్గా నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రాంతీయ మండలి చైర్మన్లకు కేబినెట్ హోదా కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాలను ప్రాంతీయ మండళ్లుగా ఏర్పాటు చేసి వాటికి చైర్మన్లను నియమించేందుకు జగన్ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రాంతీయ బోర్డులను ఏర్పాటు చేసి వాటికి కేబినెట్ హోదాతో చైర్పర్సన్స్గా నియమించాలని వైఎస్ జగన్ ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. ప్రాంతీయ బోర్డు చైర్మన్ల ప్రతిపాదన దాదాపు ఖరారైందని, ఈ నేపథ్యంలో ఒక బోర్డుకు చైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డి ఫైనలైజ్ అయినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. భూమన కరుణాకర్ రెడ్డిని జగన్ తన కేబినెట్లో తీసుకుంటారంటూ వార్తలు వచ్చాయి. అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. అయితే ఆయనను బుజ్జగించేందుకు ప్రాంతీయ బోర్డు చైర్మన్ పదవి కట్టబెడుతున్నట్లు సమాచారం. వీటితో పాటు రాయలసీమకు చెందిన 4 జిల్లాలకు ఒక బోర్డు, ఉత్తరాంధ్రకు చెందిన 3 జిల్లాలకు మరో బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. అలాగే ఉభయ గోదావరి జిల్లాలకు కలిపి ప్రత్యేకమైన బోర్డును ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1970 దశకంలో 3 ప్రాంతీయ బోర్డులు ఏర్పాటయ్యాయి. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ఈ ప్రాంతీయ బోర్డులు ఏర్పాటయ్యాయి. అయితే 1983లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రాంతీయ బోర్డులను రద్దు చేశారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ప్రాంతీయ బోర్డులను పునరుద్ధరించారు. తెలంగాణ ఉద్యమం తీవ్రతరం అవుతున్న తరుణంలో రాష్ట్రంలో 4 ప్రాంతీయ బోర్డులను ఏర్పాటు చేశారు. తాజాగా వైఎస్ జగన్ సైతం 4 ప్రాంతీయ బోర్డులను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.